గ్రామాలు త్రిగురువారి పరిధిలోకి వస్తున్నాయి. మీ మిమ్మల్ని మా ప్రాంత రైతులు కానీ ప్రాంత ప్రజలు కానీ అడిగేదేంటి, త్రిగురువారి జీవో ఎత్తేస్తారా లేక సడలిస్తారా, దాని మీద క్లారిటీ క్లారిటీ ఇవ్వండి. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వంతో చర్చ చేయండి. మీరు ఎలాగైతే సొంత పనుల కోసం ప్రభుత్వంతో కేసీఆర్ తోటి వందనాలు జరిపి మీ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారో, అదేవిధంగా మన ప్రాంత ప్రజల కోసం సరే ఐదేళ్ళలో ఐదేళ్ళు కష్టపడకపోయినా మా ప్రాంత ప్రజల గురించి ఉపసారి ఆలోచన చేసి టైం తీసుకొని ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, త్రిభుజి పోయింది, కలుషితమైతుంది వాటర్ అనే దాని మీదనే ఉన్నది ఉండొచ్చు. వాస్తవానికి కొన్ని గ్రామాలకు మన హుస్సేన్ సార్ కానీ సరే ఇమాన్ సార్ కానీ గడ్డిపేట కానీ కలుషితమైతుందని వాస్తవం. దానికి దగ్గర గ్రామాలు ఏమిటి, దానికి ఎంతో సడలిద్దామో, మిగతా గ్రామాలు ఇప్పుడైనా 84 రెవెన్యూ విలేజ్ ఏమవుతున్నాయో పూర్తిగా సడలించే విలేజ్ రెవెన్యూ గ్రామాలు ఏవి, మీరు ఒక్కరోజు కూడా దాని గురించి చర్చ చేసిందా? మిమ్మల్ని నిన్న మొన్ననే హైకోర్టులో ముటికాలేసి ప్రభుత్వం తరఫున నిర్దిష్టమైన సమాధానం చెప్పలేకపోతారు. వారం రోజులు వ్యవధిలు సెప్టెంబర్ 4 వరకు మాకు ఆ సమాధానం కావాలని ఇలాంటి ముటికాయలు కోర్టులు చాలాసార్లు వేసి చాలా సందర్భాలు ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని అడుకోవడం జరిగింది, మన ప్రాంత ప్రజల గురించి వినవేయడం జరిగింది, మన మీద కూడా కేసులు అయింది. మన ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ 84 గ్రామాల నుండి మీరు అనుకుంటున్నచ్చు ఎలక్షన్ల రోజు వచ్చినాము వాగ్దానాలు చేస్తున్నాం పోతున్నాము, వీళ్ళు మట్టి పొలాలు వీళ్ళు మనం చెప్తే ఆ రోజు డబ్బులతోటో ఇంకే విధంగానో లొంగుతున్నారో మనం కోర్టేస్తున్నాం. జన సమీకరణం చేసి జనాలను చైతన్యవంతులను చేస్తాము, మీరు ఆలోచన చేయండి, ఇంకా కూడా టైం ఉన్నది, టైం ఇస్తున్నాము, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, నిర్దిష్టమైన హామీ ఇవ్వండి. మీరు ఏవైతే వాగ్దానాలు చెప్పిరో మాకు ఆ వాగ్దానాలు నెరవేర్చుకోండి, దాని గురించి ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయకుండా ఏదో పేపర్లో ప్రశ్నలో స్టేట్మెంట్ ఇస్తున్నారు, అది కరెక్ట్ సరైన పద్ధతి కాదు.